కరోనా సెకండ్ వేవ్ కీలక దశకు చేరింది రోజు రోజుకు కేసులు తగ్గుముఖం పడుతున్నాయి ఇది మంచి పరిణామం ఆనందించదగింది ఊరటనిచ్చే విషయం కూడా తాజాగా ఎనిమిది నెలల కనిష్టానికి కొత్త కేసులు పడిపోయాయి కొత్తగా పదమూడు వేల ఐదు వందల తొంభై ఆరు మందికి కరోనా సోకినట్టు తేలింది రోజువారి కేసులతో పాటు ప్రాణ నష్టం కూడా తగ్గింది మరణాలు రెండు వందల దిగువన ఉంటున్నాయి అయితే ఈ సంఖ్య ఇంకా తగ్గొచ్చు అలా జరిగితే మరీ సంతోషం అయితే ఈ సంతోషం శాశ్వతమా లేదంటే తుఫాను ముందు ప్రశాంతత అనే అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే అలాంటి అనుభవాలను మానవాళి చూసింది గనక కరోనా కొత్త కేసుల విషయంలో ప్రస్తుత పరిస్థితి ఫస్ట్ వేవ్ ఆఖరి రోజులను తలపిస్తోంది అప్పుడు కూడా దాదాపు ఇదే సంఖ్యలో కేసులున్నాయి అయితే ఆ సమయంలో మనం చూపించిన అశ్రద్ధే మన పాలన శాపంగా మారింది కరోనా విజృంభించింది ఇప్పుడు సరిగ్గా మనం ఆ పాయింట్ దగ్గరే ఉన్నాం అయితే అప్పటికిప్పటికీ తేడా ఏమిటంటే వ్యాక్సినేషన్ ఇప్పుడు దేశ జనాభాలో దాదాపు డెబ్బై శాతం మంది కనీసం ఒక్క డోస్ అయినా తీసుకున్నారు తొంభై ఏడు కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి సెకండ్ డోస్ తీసుకుంటున్న వారు దాదాపు ముప్పై శాతంకు చేరారు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కేసులు తగ్గాయి తెలంగాణలో నూట లోపు ఏపీలో ఐదు లోపు కొత్త కేసులు నమోదవుతున్నాయి మరణాలు కూడా పదికి దిగువనే నమోదవుతున్నాయి ఇది సంతోషించాల్సిన విషయం ఇంతవరకు బాగానే ఉంది అయితే ఈ కీలక సమయంలో ప్రజలు ప్రభుత్వాలు ఏం చేయాలి కరోనాను జయించామని మునుపటిలా అజాగ్రత్తగా ఉందామా లేదంటే ఇంకా కొన్ని రోజులు సాధనంతో జాగ్రత్త వహిద్దామా ఈ రెండిటిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది అక్టోబర్ చివరి నాటికి థర్డ్ వేవ్ మొదలై డిసెంబర్లో పీక్కు చేరుతుందని ఇప్పటికే నిపుణులు ఒక అంచనాకు వచ్చారు అంటే మరో పది రోజుల్లో వారు చెప్పిన సమయం వచ్చేస్తుంది ఈ నేపథ్యంలో నిర్లక్ష్యంగా ఉంటే థర్డ్ వేవ్ కు వెల్కమ్ చెప్పినట్టే కనీస జాగ్రత్తలు పాటిస్తే మనల్ని మనం రక్షించుకున్న వాళ్లమవుతాం తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలి భౌతిక దూరం పాటించాలి కరోనా జాగ్రత్తలన్నీ పాటించాల్సిందే విధిగా అందరూ టీకా వేయించుకోవాలి ఇదే మనం ముప్పు నుంచి బయటపడే ఏకైక మార్గం మరోవైపు థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు తక్కువని ఒకవేళ వచ్చినా సెకండ్ వేవ్ అంతా ప్రమాదకరంగా ఉండబోతని అంటున్నారు అయితే ఎవరేమన్నా మన జాగ్రత్తలో ఉండాల్సిందే ఈలోగా వంద శాతం టీకా ప్రక్రియ పూర్తయితే మరీ మంచిది రెండు డోసులు తీసుకున్నా ఒకవేళ కరోనా సోకితే సోకొచ్చు కానీ ప్రాణహానికి అవకాశాలు తక్కువ నిపుణులు ఇదే మాట అంటున్నారు వ్యాక్సిన్ పనితీరుపై జరిగిన అధ్యయనాలే దీనికి నిదర్శనం టీకా వల్ల ఎంతమంది చావు నుంచి బయటపడ్డారనే లెక్కలు కూడా అందుబాటులోకి వచ్చాయి అమెరికా శాస్త్రవేత్తలు ఈ మాటే చెబుతున్నారు ఇప్పటి వరకు ప్రపంచ నలభై తొమ్మిది లక్షల మంది కోవిడ్ నైన్టీన్ కి బలయ్యారు కానీ టీకా రాకతో ప్రాణహాని గణనీయంగా తగ్గిందని అమెరికా శాస్త్రవేత్తలు బల్లగుద్ది చెబుతున్నారు పన్యో యూనివర్సిటీ ఇండియానా పోలీస్ పరిశోధకులు ఈ విషయం కనుగొన్నారు అమెరికాలో ఏడాది మే నాటికి లక్ష నలభై వేల మంది ప్రాణాలను కోవిడ్ టీకాలు కాపాడినట్టు అధ్యయనంలో తేలింది రెండు వేల ఇరవై ఒకటి మార్చి నుంచి టీకా పనితీరుపై పరిశోధనలు జరుగుతున్నాయి అమెరికాలో అత్యధిక అత్యల్ప వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రాల మధ్య తులనాత్మక అధ్యయనం నిర్వహించారు రెండు వేల ఇరవై ఒకటి మే తొమ్మిది నాటికి అమెరికాలో ఐదు లక్షల అరవై తొమ్మిది వేల నూట తొంభై మూడు మంది కరోనాతో చనిపోతారని అంచనాకు వచ్చారు అయితే వీరి అంచనాకు తగ్గట్టే ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై రెండు మంది మృత్యువాటపడ్డారు ఒకవేళ కోవిడ్ టీకా రాకపోయుంటే ఆ సంఖ్య ఏడు లక్షలు దాటేది అంటే లక్ష నలభై వేల మందిని టీకా కాపాడిందన్నమాట ఇదే సూత్రం అన్ని దేశాలకు వర్తిస్తుంది మరోవైపు టీకాలపై చాలా మంది అపనమ్మకంతో ఉన్నారు సైడ్ ఎఫెక్ట్స్ కు భయపడుతున్నారు అయితే టీకా తీసుకోకపోవడం వల్ల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో రష్యాను చూస్తే అర్థమవుతుంది గత శనివారం ఒక్కరోజే అక్కడ వెయ్యి మందిని పొట్టన పెట్టుకుంది ఇది ఒక రికార్డ్ కొద్ది రోజులుగా రష్యాలో ఈ ట్రెండ్ కనిపిస్తోంది టీకాలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది టీకాకు భయపడి రష్యూలు వ్యాక్సినేషన్కు దూరంగా ఉన్నారు రష్యాలో గత ఏడాది టీకా అందుబాటులోకి వచ్చింది అయినా ఇప్పటి వరకు కేవలం ముప్పై శాతం మంది మాత్రమే టీకా తీసుకున్నారు వారి భయాలకు ఈ సంఖ్య అద్దం పడుతుంది రష్యాను చూసి మనం భయపడాలి జాగ్రత్త పడాలి ఆ పరిస్థితి తలెత్తక ముందే విధిగా టీకా వేయించుకోవాలి లేదంటే అది బాధ్యత రహిత్యమే అవుతుంది దీనికి భారీ మూల్యం కూడా మనమే చెల్లించాల్సి ఉంటుంది అమెరికాలో కూడా దాదాపు ముప్పై శాతం మంది ఇష్టం లేక టీకా తీసుకోలేదు భారత్లోనూ ఆ భయాలున్నాయి వాటిని వదిలి టీకా తీసుకుంటేనే భవిష్యత్తుకు భరోసా లేదంటే కరోనా తన పని తాను చేసుకుపోతుంది దానికి ఏ పక్షపాతం లేదు దాని ముందు ఎవరైనా ఒకటే ఇది నిజం